శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050 7451 21. నిన్న జరిగిన బిగ్ బాస్ అన్సీన్ ఎపిసోడ్లో కాజల్ బయటకు వచ్చి సన్నీ మానసులకు షణ్ముఖ్ అలాగే కాజల్ మధ్య జరిగిన వివాదాన్ని గురించి చెప్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో సన్నీ ఏమంటాడంటే రవి ఉన్నంత వరకు తనని నామినేట్ చేశాడని, అయితే ఎప్పుడైనా సిరి నామినేషన్స్లో ఉంటే షణ్ముఖ్ భుజాల మీద పెట్టుకుంటాడని, కానీ రవి ఆఖరిలో నుంచున్నప్పుడు, అంటే రవి కాజల్ ఆఖరిలో నుంచున్నప్పుడు ఒక్క కాజల్ తప్ప షణ్ముఖ్ కానీ సిరి కానీ కనీసం దగ్గరికి వెళ్ళి ఓదార్చని కూడా ఓదార్చలేనని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ సన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఆ తర్వాత మానస్ ఏమన్నాడంటే అసలు మెడికల్ రూమ్లో ఏం జరిగిందనే విషయాన్ని మానస్ బయటపెట్టాడు. కాళ్ళు బొబ్బలు వచ్చిన తర్వాత సిరికి బొబ్బలు వచ్చిన తర్వాత మెడికల్ రూమ్ కి రమ్మన్నాడు కదా బిగ్ బాస్, ఆ సమయంలో ఏమైంది షణ్ముఖ్ సిరిని ఎత్తుకుని వెళ్ళాడు, మానస్ వెనకాలే వెళ్ళాడు మీరు ఇక్కడ ఫుటేజ్ చూసినట్టయితే. అయితే అక్కడ మెడికల్ రూమ్ కి వెళ్ళి అక్కడ తను వెళ్ళేంత వరకు మానస్ అక్కడే ఉన్నాడు. తర్వాత మానస్ బయటకు వచ్చేస్తే అక్కడ మానస్ దగ్గర సిరిని షణ్ముఖ్ తీసుకెళ్తున్నప్పుడు గట్టి గట్టిగా అరుస్తున్నాడంట. ఏమనంటే సిరి రవి చెప్పింది గుర్తుపెట్టుకో, రవి చెప్పింది గుర్తుపెట్టుకో అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడంట. అయితే మానస్ అన్నాడు ఉన్నంత కాలం ఇన్ఫ్లుయెన్సర్ అని మానిపులేటర్ అని పుల్లారావని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టారు, నామినేట్ చేసింది ఇద్దరు వరుసపెట్టి వీళ్ళే నామినేట్ చేశారు, అయినా కూడా వాళ్ళు ఇలాగ నాటకాలు ఆడుతున్నారు నాకు అర్థం కావడం లేదు ఎవరు అని మానస్ అంటాడు. అప్పుడు వెంటనే సన్ని ఏమంటాడంటే ఏం లేదు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓట్స్ వీళ్ళకి పడాలని ఆలోచిస్తున్నారు, అంతకన్నా విషయం ఏం లేదు అన్నాడు. నిజం చెప్పాలంటే షణ్ముఖ్ రవిని ఎంతలా టార్గెట్ చేశాడో మనం దాదాపుగా 12 వారాలు చూస్తూనే ఉన్నాం. ఆ నామినేషన్ చేసిన రోజున కూడా వాళ్ళు సిరి షణ్ముఖ్ ఇద్దరు కూడా టార్గెట్ చేశారు. నిజానికి రవి షణ్ముఖ్ని నమ్మాడు కానీ ఈ షణ్ముఖ్ మాత్రం రవిని ఎప్పుడు దూరం పెడుతూనే ఉన్నాడు. చాలాసార్లు దెబ్బలాట్లు ఆడడము గొడవలు జరగడం కూడా జరిగాయి అన్నమాట. సో ఇది అన్నమాట సంగతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.